ఈరోజు మనం చూస్తాం ఘాతాంక రూపాలకి సంబంధించిన కొన్ని అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పులు. అపోహ ఒకటి, కింది వాటిలో ఏది -5 ఘాతం 6కి సమానమో కనుక్కోండి. కొంతమంది విద్యార్థులు ఘాతాంకాలను అంటే ఎక్స్పొనెంట్స్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేరు. ప్రతి రుణ సంఖ్య ఘాతం యొక్క ఫలితం కూడా రుణ సంఖ్య అవుతుందని వారు భావిస్తారు. అందువల్ల వారు ఆప్షన్ 1 అని తప్పు జవాబును ఎంచుకుంటారు. సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక రుణ సంఖ్య యొక్క ఘాతం బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్ అయితే ఫలితం రుణ సంఖ్య అవుతుంది. కానీ రుణ సంఖ్య యొక్క ఘాతం సరి సంఖ్య అంటే ఈవెన్ నంబర్ అయితే ఫలితం ధన సంఖ్య అవుతుంది. రండి ఇది అర్థం చేసుకుందాం. -5 పవర్ ఆఫ్ 6లో -5 భూమి అంటే బేస్, 6 దాని యొక్క ఘాతం అంటే పార్. మనం దీన్ని ఈ విధంగా చూపవచ్చు. గుణకారం యొక్క సహచర ధర్మం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి దీన్ని ఈ విధంగా సమూహాలు చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క సమూహం యొక్క లబ్ధం ఎంతవుతుందో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. మనకు ప్రతి ఒక్క సమూహం యొక్క లబ్ధం 25 వస్తుంది. ఇదొక ధన సంఖ్య. ఇదే విధంగా మనం వీటిని కూడా గుణిస్తే ధన సంఖ్యల అంటే పాజిటివ్ నంబర్స్ యొక్క గుణకార లబ్ధం ధన సంఖ్యే వస్తుంది. కాబట్టి మనకు వచ్చే ఫలితం 15625. ఇది కూడా ధన సంఖ్యే. మనం దీని యొక్క ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే మనకు 15625 యొక్క ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా వస్తాయి. వీటిని మనం 5 ఘాతం 6 అనే ఘాతాంక రూపంలో అంటే ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో రాయవచ్చు. దీని నుంచి మనకర్థం అవుతుంది -5 పవర్ ఆఫ్ 6 = 5 పవర్ ఆఫ్ 6 అని. కాబట్టి సరైన జవాబు ఆప్షన్ 2. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏదైనా సంఖ్య -a యొక్క ఘాతం m సరి సంఖ్య అయితే -a × -a అనే సమూహాలు m/2 తయారు చేయవచ్చు. ఈ సమూహాల లబ్ధం ధన సంఖ్య అవుతుంది. ఇదే విధంగా -a పవర్ ఆఫ్ m యొక్క మొత్తం విలువ కూడా ధన సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూద్దాం కొన్ని సాధారణ జరిగే తప్పులు. సాధారణ తప్పు 1, ఒక ఘాతాంక సంఖ్య యొక్క విలువ తెలుసుకునేందుకు భూమిని ఘాతంతో గుణించాలని కొంతమంది విద్యార్థులు అనుకుంటారు. ఉదాహరణకు 3 పవర్ ఆఫ్ 5 యొక్క విలువ తెలుసుకోవడం కోసం కొంతమంది విద్యార్థులు 3 × 5 గుణించి 15 అనే జవాబు రాస్తారు. కానీ ఇది తప్పు. ఇదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఒక ఘాతాంక రూపం యొక్క విలువ తెలుసుకునేందుకై భూమిని తీసుకుని ఘాతం ఎంత ఉందో అన్నిసార్లు సంకలనం చేస్తారు. అంటే 3 పవర్ ఆఫ్ 5 విలువ తెలుసుకునేందుకై 3ని 5 సార్లు కలుపుతారు. ఫలితం 15. ఇది కూడా తప్పు జవాబే. సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఘాతాంక రూపంలో ఉన్న సంఖ్య విలువ కనుక్కోవాలంటే భూమిని అదే సంఖ్యతో ఘాతం ఎంత ఉందో అన్నిసార్లు గుణించాలి. అంటే 3ని అదే సంఖ్యతో 5 సార్లు గుణించాలి. అప్పుడు మనకు ఫలితం 243 అని వస్తుంది. సాధారణ తప్పు 2, కొంతమంది విద్యార్థులు బ్రాకెట్లను శ్రద్ధగా గమనించరు. వారు -6 పవర్ ఆఫ్ 2 = -6 × -6 = 36 అని రాస్తారు. కానీ ఇది తప్పు అవగాహన. గుర్తుంచుకోండి, -6 పవర్ ఆఫ్ 2 ఇంకా -6 పవర్ ఆఫ్ 2 వేరు. -6 పవర్ ఆఫ్ 2 = -6 × 6 = -36 అవుతుంది. -6 పవర్ ఆఫ్ 2 = -6 × -6 = 36 అవుతుంది. అందుకే ఘాతాంకాలకు సంబంధించిన ఉదాహరణాల్లో బ్రాకెట్లను గమనించడం అవసరం. సాధారణ తప్పు 3, ఒక సంఖ్య యొక్క ఘాతం 0 అయితే దాని మొత్తం విలువ 0 అవుతుందని కొంతమంది విద్యార్థులు భావిస్తారు. ఉదాహరణకు 4 పవర్ ఆఫ్ 0 = 0 లేక 5 పవర్ ఆఫ్ 0 = 0 అని వారనుకుంటారు. కానీ ఇది తప్పు. ఒక సంఖ్య యొక్క ఘాతం 0 అయితే దాని మొత్తం విలువ 1 అవుతుంది. దీనికి కారణం మనం కిందటి వీడియోలో చూశాము. ఇలా ఈరోజు మనం చూశాం ఘాతాంక రూపాలకి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులు.